శ్రీ గురుభ్యో నమః శుభంభయాదు. విళంబి నామ సంవత్సరం ఉగాది నుండి తులారాశి వారికి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని వచ్చి తులారాశిలో చెప్తా మూడు నాలుగు పాదాలు కనబడుతున్నది, స్వాతి నక్షత్రం కనబడుతుంది, విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మొట్టమొదటి మన విళంబనాంశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఆదాయ వ్యయం గురించి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా మనం రాజపూజ్యం అవమానం అవమానం గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ తులారాశి వారికి ఆదాయ విషయానికి వచ్చిన పదకొండు భాగాలు కనిపిస్తున్న వ్యయం చూస్తే ఐదు భాగాలు కనబడుతుంది, అంటే ఆదాయం అద్భుతంగా ఉంటుంది. అలాగే రాజపూజ్యం ఒకటి కనబడితే అవమానం రెండు కనబడుతుంది. కించింత అవమానం పడినప్పటికీ కూడా ఆదాయం అద్భుతంగా ఉంది కాబట్టి ధన మూలం విధం జగత్ అన్నట్టుగా ఆ ధన రూపేణ ఆ అవమానం కూడా మన సరితూము అంటే అవమానాన్ని కూడా అధిగమించి యోగాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదాయం వచ్చిన దాన్ని జాగ్రత్త పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆదాయం ఎక్కువ ఉండడానికి లగ్నంలో గురుడు యొక్క ప్రభావం కనిపించడం, తృతీయంలో శని యొక్క ప్రభావం అంటే శని అప్పుడే వదిలేసేలాడు కాబట్టి శని యొక్క ప్రభావం తృతీయ స్థానంలో మూడవ ఇంట్లో ఉండడం ఒక యోగంగా మనం చెప్తుంటాము. అదేవిధంగా ఇటువైపు వస్తే రాజ్యంలో రాహు యొక్క ప్రభావం కూడా అద్భుతంగా కనబడుతుంది. సో వీటన్ని యొక్క ప్రభావంలో కూడా ఆదాయం బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఇక్కడ మొట్టమొదటి వీళ్ళు చేసుకోవాల్సిన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడానికి అసాధ్య సాధకం స్వామి అసాధకం తమకేం వాళ్ళ రామదూత ఉపాసందో మత్కారే సాధ్యపరమాట. అంటే ఏ సాధ్యం కాదో సాధ్యం చేసేవాడు ఆంజనేయ స్వామి, సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం ప్రయత్నించండి. చక్కటి రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంటుంది. ఏదైనా తులారాశి వారికి అదృష్టమైన రాశిగా చెప్పడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మంచి భోగాలతో ముందుకెళ్తారని చెప్పగలుగుతాను. శుభం బియాతు.